సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి నమస్తే వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ నేను కామారం వెంకటేష్ ఇప్పుడు ఉమ్మడి జిల్లా స్పీడ్ న్యూస్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టం ప్రకారం రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల పరిధిలోని ఎక్లాస్పురం గ్రామంలో గచ్చు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది గ్రామస్తుల వివరాల ప్రకారం కురువ పరశురాముడు పద్మమ్మ దంపతుల కుమారుడు వికాస్ అనే 2 సంవత్సరాల బాలుడు వారి స్వగృహంలో స్నానం గదిలో ఏర్పాటు చేసిన గచ్చు నీటి తొట్టిలో పడి మృతి చెందినట్లు తెలిపారు వారికి 2 కూతుళ్ళు 1 కుమారుడు ఉండగా ఉన్న 1 కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రితో పాటు కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఉద్దాల కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం క్రీడలు యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేవరకదర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న చింతకుంట మండలం వడ్డేమాన గ్రామంలో శ్రీ కురుమూర్తి స్వామి పాదుకలను దర్శించుకుని పూజలు చేశారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు విద్యార్థినులకు నోటు పుస్తకాలు స్టడీ మెటీరియల్ బూట్లు క్రీడా సామాగ్రి అందజేశారు నాణ్యమైన భోజనం అందించాలని 24 గంటల సిబ్బంది అందుబాటులో ఉండాలని విద్యార్థినులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మోసాలు పెరిగిపోవడంతో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులను హెచ్చరించింది దేశంలో నమోదవుతున్న సైబర్ మోసాల్లో ఎస్బీఐ కస్టమర్లే అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది త్వరలో జరగబోయే ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగేలా అఖిలపక్ష నాయకులు సహకరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 శాసనమండలి ఎన్నికలకు గాను ఈ నెల 9న నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ని వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు బైక్ ప్రమాదంలో మృతి చెందిన 2 వ్యక్తుల గురించి తెలుసుకుంటే కేటీదొడ్డి మండలం సోంపురం గ్రామానికి చెందిన నరసప్ప తిమ్మప్పగా గుర్తించారు మరో మహిళకు గాయాలయ్యాయి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతరలో భక్తుల తాకిడి మరిన్ని రోజులు అధికంగా ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు సూచనలు చేశారు ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు లేకుండా క్యూ లైన్లో భక్తుల తోపులాట కూడా లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అదనపు కలెక్టర్ నందలాల్ పవార్ ఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాలు తెచ్చి గిట్టుబాటు ధర పొందాలని గ్రామ సర్పంచ్ సమర్థకున్నారు మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి నాగన్న జిల్లా సమాఖ్య అధికారి సురేఖ సీసీ సుకన్య తదితరులు పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహారావు తెలిపారు కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ సబ్జెక్టులకు ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు ఉండాలి పిహెచ్ నెట్ సెట్ బోధనా అనుభవం కలిగి ఉండాలని తెలిపారు ఆసక్తి ఉన్నవారు శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు ఇవి ఇవాల్టి ఉమ్మడి జిల్లా స్పీడ్ న్యూస్ మరిన్ని స్పీడ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్ నమస్తే